మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్సార మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సంగాయపల్లె గోపి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు కైవసం చేసుకునే విధంగా పార్టీ బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, వారికి బీజేపీ భయం పట్టుకుందని అన్నారు. గణపురం ఆనకట్ట ఎత్తు పెరుగుతున్న నేపథ్యంలో భూములు నష్టపోతున్న రైతులకు ఎకరాకు 15 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు సంగైపల్లి గోపి, మండల పార్టీ అధ్యక్షులు దయాకర్, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టినాక వీళ్ళు ఎక్కడ మీటింగ్ పెడుతున్నారు, వీళ్ళు పెట్టినాక వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ వీళ్ళ స్టేట్మెంట్ ఇదంతా ఒక టైప్ తోటి ఒక ఒప్పందం తోటి కాంగ్రెస్కు రాబోయే ఎన్నికల్లో 31 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలు డిసైడ్ చేసుకొని ఆ దిశలో పనిచేస్తూ ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పారు, మరి ఇది కాంగ్రెస్ వాళ్ళలో అదేవిధంగా టీఆర్ఎస్లో కూడా ఒక భయం పుట్టి వాళ్ళకు ఒక బీజేపీ జ్వరం వచ్చి ఆ జ్వరంతో మళ్ళీ పొద్దుగాలు ఒక మాట మాట్లాడతారు, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడతారు, సాయంత్రం ఇంకో మాట మాట్లాడతారు. ఎప్పుడు ఏ మాట మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. ఒక అతను కాంగ్రెస్లో ఒక అత్యున్నత పదవి స్వీకరించబోతుండు, అతనే వచ్చేసి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాడు, 100 కోట్ల రూపాయలు తీసుకొని ఏజెన్సీగా పనిచేస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థమేమున్నది? ఇదందరూ కూడా దీనంతా కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా గతంలో కూడా పనిచేశాయి, మరి ఇప్పుడు కూడా లోకాయపారి ఒప్పందంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నిధులు నియామకాలు నీళ్ళ పేరిట మనం సాధించుకున్నాం. మరి ఏమైంది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం ఉండే, మరి ఈరోజు పరిస్థితి చూసుకున్నట్టయితే ఒక అప్పుల రాష్ట్రం. అన్నీ అమ్మేస్తున్నారు, భూములన్నింటినీ కూడా అమ్మేస్తున్నారు. మరి ఎందుకైనా మనం సాధించుకున్నది? మరి ధనిక రాష్ట్రం 2014లో ఉన్నటువంటి ధనిక రాష్ట్రం ఈరోజు ఎందుకు అప్పుల పాలైంది? దేని గురించి అప్పులు చేయాల్సి వచ్చింది? 2014లో ఈ కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఏమున్నాయి? ఇప్పుడు ఈ కుటుంబం యొక్క ఆస్తులు ఏమున్నాయి? ఎవరి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, ఎవరి ఆస్తులు తగ్గుతూ ఉన్నాయి? ధనిక రాష్ట్రం పోయి అప్పుల రాష్ట్రం ఎందుకైంది? నీకు కారులో డీజిల్ పోయడానికి కూడా లేని పరిస్థితిలో ఇవాళ ఒక ఫామ్ హౌజ్ చాలా పెద్ద ఎత్తున అక్రమ దందాలు నడుస్తున్నాయనే విషయం భారతీయ జనతా పార్టీ అధికారుల దృష్టికి మరియు ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో చాలా మండలాలలో అక్రమంగా మట్టిని తరలిస్తూ ఉన్నారు. దీంట్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ప్రత్యక్షంగా పాల్గొని ఈ యొక్క మొత్తం అక్రమ దందా కూడా మన నాయకత్వం ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు వహిస్తారు అనే రీతిలో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. నిన్న సంగారెడ్డి జిల్లా అత్తూర మండలంలో గ్రామస్తులందరూ కూడా ఏకమై అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మట్టిని అడ్డుకుంటే మళ్ళీ ఎంఆర్ఓ గారు వచ్చి మాకు పైన ఒత్తిడి ఉంది, వెంటనే ఈ పనులు స్టార్ట్ చేయాలంటున్నారు, ఇది అధికార పార్టీకి సంబంధించిన నాయకులదని చెప్పి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న నర్సాపూర్లో చెప్పినాం, కౌడిపల్లి మండలం హెడ్ క్వార్టర్లోని ఎమ్మెల్యే గారు సొంత ఊర్లో ఉన్న చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు, అది మీ కళ్ళకు కనబడతలేదా అని అడిగినాం.
అధికారులకు ఫోన్ చేస్తే ఏఈ గారికి ఫోన్ చేసినాం ఇరిగేషన్ ఏఈ గారికి ఫోన్ చేసి మాట్లాడితే కంప్లైంట్ తీసుకోండి మీ ఆఫీస్కి వస్తున్నాం అంటే సార్ నన్ను ఇబ్బంది పెట్టకండి ఇందులో పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు మా పై అధికారులతో నన్ను ఒత్తిడి చేపిస్తా ఉన్నారు కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఏఈ గారు మొర పెట్టుకునే పరిస్థితి ఈ గారికి ఒక 50 సార్లు ఫోన్ చేసినాం ఆయన ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు మెసేజ్ రూపంలో వారు కంప్లైంట్ చేయడం జరిగింది మెసేజ్లన్నీ చూసుకుంటా ఉన్నాడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోయినాం మేము ఎవరికి కూడా అటువంటి అనుమతులు ఇవ్వలేదు కేవలం 20,000 క్యూబిక్ మీటర్లు మాత్రమే అక్కడ తవ్వకాలు జరపాలని చెప్పినాం దానికి కూడా